నోటిఫికేషన్ విడుదల కావడంతో రాజ్యసభ సీటుపై వైసీపీ దృష్టి సారించింది. పార్టీలో ఆశావాహులు ఎవరూ లేకపోవడంతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వైపే జగన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ 4వ అభ్యర్థిని బరిలోకి దింపితే జరిగే పరిణామాలపై వైసీపీ అధినేత జగన్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే నెల 11న రాజ్యసభ ఎన్నిక జరగనుంది. దీంతో ఏపీలో 4 సీట్లకు ఎలక్షన్స్ నిర్వహించనున్నారు. వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి జగన్ వెన్నంటే ఉండటంతో పాటు పార్టీలో పెద్దగా ఆశావాహులు లేకపోవడంతో విజయసాయిరెడ్డి వైపే జగన్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుత బలాబలాల దృష్ట్యా అధికార టీడీపీకి 3 సీట్లు, ప్రతిపక్ష వైసీపీకి 1 సీటు దక్కనుంది. దీంతో టీడీపీ 3 అభ్యర్థులను, వైసీపీ 1 అభ్యర్థిని బరిలో దింపితే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కానీ టీడీపీ 4వ అభ్యర్థిని దింపుతుందన్న అనుమానాలు వైసీపీ నేతల్లో మొదలయ్యాయి. అందులో భాగంగానే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకుంటున్నారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో 67 ఎమ్మెల్యేలను గెలిచింది జగన్ పార్టీ. 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో వైసీపీ బలం 50కి చేరుకుంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ 4 అభ్యర్థిని దింపితే జరిగే పరిణామాలపై పార్టీ నేతలతో జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. 4 సీట్లకు 5 అభ్యర్థులు బరిలో ఉంటే ఒక్కో అభ్యర్థికి 36 ఓట్లు అవసరమవుతాయి. ఈ లెక్కన వైసీపీ రాజ్య సీటు కోల్పోవాలంటే మరో 16 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారాల్సి వస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 16 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారే అంత సీన్ లేదన్న ప్రచారం వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. అయినప్పటికీ నేరుగా పార్టీ అధినేత జగన్తో పాటు విజయసాయిరెడ్డిలు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. తమకే రాజ్యసభ సీటు దక్కుతుందన్న ధీమాలో వైసీపీ అధినాయకత్వం ఉన్నప్పటికీ టీడీపీ 4వ అభ్యర్థిని బరిలో నింపుతుందా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది.